మీడియా మిత్రులందరికీ నమస్కారం. శ్రీని గారు, గౌతమ్ గారు, అదేవిధంగా మరి మొత్తం ప్రో కబడ్డీ లీగ్ యాజమాన్యం మొత్తానికి, అన్ని ఫ్రాంచైజీలకి, అదే రకంగా మరి కార్యక్రమానికి వచ్చేసిన క్రీడాభిమానులకి, కబడ్డీ అభిమానులకి, కబడ్డీ ప్లేయర్స్కి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ముందుగా శుభాకాంక్షలు శ్రీని గారికి, అదేవిధంగా గౌతమ్ గారికి. దేవ్ నాట్ ఓన్లీ లాంచ్ ద న్యూ లోగో, బట్ దేవ్ గాట్న్ అ న్యూ కైండ్ ఆఫ్ సపోర్ట్. అంటే ఆట క్రీడ పాతదే, కబడ్డీ మన దేశానికి కొత్త కాదు, మన జాతీయ క్రీడ. కాకపోతే కొత్త ఫార్మాట్లో ఈ తరం ప్రేక్షకులకి, ఈ తరం క్రీడాభిమానులకి నచ్చే విధంగా, వారి అభిరుచికి తగ్గ విధంగా దీన్ని మలిచి మరి ఈరోజు హైదరాబాద్లో మళ్ళీ ఇక్కడుండే క్రీడాభిమానులందరికీ మరొక మంచి ఈవెంట్ని తీసుకుని వస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు. మరి కొత్త లోగో కూడా లాంచ్ చేశారు, తెలుగు టైటన్స్. ఐ హోప్ యు డూ రియలీ వెల్. రెండవది, ఎక్కడో ఇంగ్లండ్లో పుట్టిన క్రికెట్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండే భారతీయులందరూ కూడా, మన వాళ్ళు చెప్తూ ఉంటారు, క్రికెట్ ఇస్ నాట్ జస్ట్ అ స్పోర్ట్, ఇట్ ఈస్ అ రిలీజన్ అని. అంటే ఆల్మోస్ట్ ఒక ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయి మొత్తం భారతదేశంలో ఇంకా క్రికెట్ తప్ప వేరే ఏది లేదన్నట్టుగా దాదాపుగా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే మనం ఒక క్రికెటే కాదు, టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, అదే రకంగా కబడ్డీ కానీ, దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ ఆల్ హ్యావ్ టు లుక్ అప్ టు, వీ ఆల్ హ్యావ్ టు ఎంకరేజ్. అందులో భాగంగానే ఈరోజు ప్రధానంగా మరి తెలుగు టైటన్స్ని ఇక్కడికి తీసుకువచ్చి, మరి కబడ్డీ లీగ్ని కూడా ఇక్కడ తీసుకువచ్చి హైదరాబాద్లో మరొక మంచి కార్యక్రమం చేస్తామంటే, వెంటనే గౌతమ్ గారు, శ్రీని గారు చెప్పగానే వెంటనే ఇది మంచి ఆలోచన. ఎందుకంటే ద మోర్ సోషల్ క్యాపిటల్ వీ కెన్ ఇంప్రూవ్ ఇన్ అవర్ సిటీ, అవర్ వండర్ఫుల్ సిటీ ఆఫ్ హైదరాబాద్, ద బెటర్ ఇట్ ఇస్. మన దగ్గర ఉండే పిల్లలకు కానీ, మన దగ్గర ఉండే క్రీడాభిమానులకు కానీ ఎన్ని రకాలుగా మనం మరి ఎంకరేజ్ చేయగలిగితే ఫిజికల్ ఫిట్నెస్ని అంత మంచిది అనే ఉద్దేశంతో వెంటనే ఒప్పుకొని ఇక్కడికి రావడం జరిగింది. నాకు 100% నమ్మకం ఉంది, మరి తెలుగు టైటన్స్ విల్ డూ రియలీ వెల్ దిస్ ఇయర్. అండ్ ఫోర్త్ టు సెవెంత్ ఆగస్ట్ గచ్చిబౌలి. ఐ హోప్ ఆల్ ద పీపుల్ ఇన్ హైదరాబాద్, ఆల్ ద పీపుల్ ఇన్ సోషల్ మీడియా అండ్ అదర్వైజ్ ఆల్సో, దే షో అప్ ఎట్ ద స్టేడియం, దే ఎంకరేజ్ ఆర్ తెలుగు టైటన్స్ అండ్ ఎన్షోర్ దట్ దిస్ వండర్ఫుల్ నేషనల్ స్పోర్ట్ ఆఫ్ ఆర్స్, మన జాతీయ క్రీడ, మన జాతీయ ఇట్స్ అ ప్రైడ్ ఆఫ్ ఆర్ నేషన్ కబడ్డీ, కాబట్టి అలాంటి క్రీడను అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అది కూడా కొత్త ఫార్మాట్లో వస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని ఒక విశ్వాసం నాకుంది. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ తెలుగు టైటన్స్ వుడ్ నీడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ బి హ్యాపీ టు సపోర్ట్ అండ్ ఎంకరేజ్. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ఎన్హాన్స్ ద సోషల్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్, ఐ పర్సనలీ అండ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, వీఆర్ ఫుల్లీ ఫర్ ఇట్. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ తెలుగు టైటన్స్, ద ఎంటైర్ మేనేజ్మెంట్ టీమ్, ద ప్రో కబడ్డీ లీగ్ ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ ఇనిషియేటివ్ ఇన్ హైదరాబాద్. ఐ హోప్ ఇట్స్ రోరింగ్ సక్సెస్. ఐ హోప్ యూ డూ రియలీ వెల్. ఐ హోప్ యూ రివైవ్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ యంగ్స్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఇన్ దిస్ వండర్ఫుల్ స్పోర్ట్ ఆఫ్ ఆర్ట్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వే.